ఈడ ఉన్నదెవరు? అసలు సిసలైన బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంటే ఇది మన బలం. అంటే మనం బలం తక్కువ కాదు, మనం ఏదన్నా ఉంటే జర మొహమాటాలు వదిలి గట్టిగా మనం కార్యరంగంలో దిగితే జగ్గారెడ్డి ఇట్లా గాల్లే కొట్టుకుపోతాడు. మౌనం వీడండి, మౌనం వద్దు, మౌనం వీడండి, మొహమాటం పక్కకు పెట్టండి, కార్యరంగంలో కథన సింహల్లాగా కదలండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకు బలం లేక కాదు, వెళ్ళాలగంతే. ఇవాళ ఒక్కటే ఆలోచించండి, సంగారెడ్డి ఇవాళ మనకు ముందుకు పోవాలి, సంగారెడ్డి అభివృద్ధి కొనసాగాలి అంటే గులాబీ జెండా ఇక్కడ ఎగరాల్సిన అవసరం ఉంది. ఈ నిన్న మొన్న సర్వేలు వచ్చినాయి రాష్ట్రంలో, మీరు చూసిండ్రు. ఏ సర్వేనైనా ఏం చెప్పింది? ఢిల్లీకి వెళ్ళి నిన్ననో మొన్ననో రెండు సర్వేలు వచ్చినాయి, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని చెప్పినాయి. మరి మన సంగారెడ్డిలో కూడా గులాబీ జెండా ఉంటే బ్రహ్మాండంగా మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం. ఇవాళ ఈ అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలి. జగ్గారెడ్డి గురించి మీకు తెలియదా? పోయినసారి ఎలక్షన్లలో ఎన్ని మాటలు చెప్పిండో, ఇక నేను మందు డబ్బా తాగుతా, నేను ఇట్లయిపోతా, నన్ను చంపేస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఎన్నో రకరకాల మాటలు చెప్పి ఆయన ఓట్లు దండుకున్నాడు. చివరికో మాట అన్నాడు, ఏ గల్లీకి ఒక ఏటీఎం పెడతా, ఇంటికో కార్డు ఇస్తా, ఎన్ని అంటే గని పైసలు డ్రా చేసుకోండి అన్నాడు. అన్నాడా? వచ్చినాయా ఏటీఎంలు? మిషన్లు వచ్చినాయా? కార్డులు వచ్చినాయా? ఎన్ని ప్లాట్లు చెప్పిండు, ఒక్కటన్నా జరిగినాదే? దయచేసి ఆలోచించండి. కనీసం 5 ఏళ్లల్లా ఈ నియోజకవర్గంలో ఒక్కసారి రాని ఊర్లు ఎన్నున్నాయో మీకే తెలుసు. ఏ ఒక్క ఊరికి 5 ఏళ్లలో ఒక్కనాడు రాలే. కరోనా వస్తే రాలే, సాగు పడితే రాలే, కాపద పడితే రాలే, ఇంట్లో కార్యమైతే కూడా రాలే. వచ్చినాడే. ఆయన పత్తా తెలియదు, ఫోన్ నంబర్ తెలియదు. ఇది సంగారెడ్డి ప్రజలు ఇవాళ అర్థమైపోయింది, ప్రజల క్లారిటీ వచ్చింది, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ మనం చింతా గారిని గెలిపియకపోయినా ఆయన కష్టకాలంలో కరోనాలో ప్రజల మధ్య ఉన్నాడు. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెప్పించి ప్రజలను కాపాడిండు, సంగారెడ్డి ప్రజల్ని. ఎన్నో కిట్లు ఇచ్చిండు కార్మికులకు, కూలీలకు, డ్రైవర్లకు, ఆటో కార్మికులకు, పేదవాళ్లకు పెద్ద ఎత్తున కరోనాకి సందర్భంగా సేవ చేసినటువంటి వ్యక్తి మన చింతా ప్రభాకర్ గారు. ఓడినా నిత్యం ప్రజల్లో ఉన్నాడు, గెలిచినోడు బయటపడ్డాడు, ఓడిపోయిన చింతా ప్రభాకర్ మాత్రం ఈ సంగారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిండు. మన కేసీఆర్ ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇస్తానడు, 570 కోట్ల రూపాయలతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవాళ అన్ని రంగాల్లో సంగారెడ్డిని అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇవాళ తాగునీటికి ఇబ్బంది లేదు. సంగారెడ్డి పట్టణం కానీ, సదాశివపేట పట్టణం కానీ ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నామో కూడా మీకు తెలుసు. అటు ముస్లింలకు, క్రైస్తవులకు, హిందువుల శ్మశాన వాటికలు కానీ, వాటి అభివృద్ధి కోసం కానీ ఎన్ని నిధులు ఇచ్చినామో కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మనం ఆలోచించాలి. ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి. ఆనాడు ఏమన్నాడు? ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నాడా లేదా? మరి తెలంగాణ వద్దని అన్నాడా లేదా? మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటేస్తారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీలు చేతులు కలిపినరు. ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు, షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుతుందట. అంటే వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా? ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తినబుద్ధి అయితలేదు అన్నాడు. తెలంగాణ రావడం ఇష్టం లేని, భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీలు చేతులు కలుపుతారు. ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెట్టా బీడీయా అన్నాడు. 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట. లోపలికెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట. చంద్రబాబు గారేమో ఓట్లు జీలద్దని ఇవాళ తెలంగాణలో పోటీ చేయ అంటాడు. వైఎస్ షర్మిల